జార్ఖండ్ ఐఏఎస్ అధికారిని పూజా సింగాల్ ఆమె సన్నిహితుల నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం సోదాలు నిర్వహించి 19.3 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. గనులు లీజు వ్యవహారంలో అనర్హులుగా ఎందుకు ప్రకటించకూడదంటూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు జారీ చేసిన కొద్ది రోజుల్లోనే ఈ సోదాలు జరగడం గమనార్హం. ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగం, గనుల లీజులో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణల కేసుల్లో ఈ సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం మైనింగ్ శాఖ కార్యదర్శిగా ఉన్న పూజా సింగాల్కు సన్నిహితుడిగా భావిస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ సుమన్ కుమార్ వద్ద 17 కోట్లు, మరోచోట 1.8 కోట్ల మేర స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గతంలో కుంతి డిప్యూటీ కమిషనర్గా ఉన్నప్పుడు పూజా సింగాల్ ఉపాధి హామీ పథకం నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.